నాగార్జున సాగర్ నీటి విడుదల ప్రణాళిక రైతుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఆయకట్టు పరిధిలో ఆరుతడి పంటలకే నీరు ఇస్తామని అధికారులు స్పష్టం చేయడం అన్నదాతలను నిర్ఘంతపరుస్తోంది. కుడి ఎడమ కాలువల కింద ఇప్పుడిప్పుడే పనులు ప్రారంభిస్తున్న రైతులు మార్చి 31 తర్వాత పరిస్థితి ఏమిటని మదన పడుతున్నారు. ఖరీఫ్లో పెద్ద ఎత్తున పంటలు నష్టపోయిన నేపథ్యంలో తొలుత రబీలో దాళ్వాకు అంగీకరించిన ప్రభుత్వ యంత్రాంగం తీరా నార్లు పోశాక మాట మార్చడమేంటని ప్రశ్నిస్తున్నారు. వరి మొక్కజొన్న పంటలు వేసుకోవద్దని ముందే ఎందుకు చెప్పలేదని నిలదీస్తున్నారు. ఏప్రిల్ వరకు నీరు ఇవ్వకపోతే రబీలోనూ నష్టాలు తప్పవని రైతులు ఆవేదన చెందుతున్నారు. తీరు తెన్నులేని సర్కారు విధానాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నిలకడలేని ప్రకటనలతో అవస్థలు ఎదుర్కొంటున్నారు. నీటి విడుదల జాప్యంతో అసలే సాగు వెనకపడిపోయిందని కలత చెందుతున్న రైతులకు అధికారుల సూచనలు మరింతగా కుంగదీశాయి. నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు ఏప్రిల్ 4 వరకు, కుడి కాల్వకు మార్చి 31 వరకు, అది కూడా ఆరుతడి పంటలకే నీరు విడుదల చేస్తామని పేర్కొనడం అన్నదాతల్ని అయోమయంలోకి నెట్టింది. దాల్వా పంటకు నీరివ్వలేమని ముందు చెప్పకుండా రాయితీ విత్తనాలు ఎందుకు ఇచ్చారని రైతులు ప్రశ్నిస్తున్నారు. పోయినసారి ఎకరానికి 5 కేజీలు పెట్టుబడి అయిందండి. పెట్టుబడి అయిన ఖర్చులు కూడా రాలా. వాళ్ళు సబ్సిడీ విత్తనాలు ఇచ్చారని మేము మొక్కుదాం. మళ్ళీ ఇప్పుడేమో ఈ మార్చి జాగ్రత్త అంటున్నారు. ముందు జాగ్రత్తగా మీ నీళ్లు ఇవ్వలేండి, మీరు మినిమం పెసరు చల్లుకోమనాలి. మొక్కుదాన్ని వేసుకోండి, దాల వేసుకోండి అనే వాళ్ళు ఇచ్చింది నీళ్లు, లేకపోతే మేము ఎందుకు వేస్తాం? వద్దన్నారు కదా అసలు విత్తనాలు ఈకొండిపోయా ఉండిపోయారు. మీరు విత్తనాలు ఎందుకు ఇచ్చారు? సంచులు యాడ్లోనే ఈకొండంటే మానుకునేవాళ్ళం మేము. మరి మీరు విత్తనాలు ఈ బట్టి మేము దాల వేసింది. ఇవాళ నీళ్ళు రావంటున్నారు. పరిస్థితి ఏంది? మన తోపాలకు పంటలు లేవు అసలు. ఇవాళ పరిస్థితి ఏంది? మీరే చెప్పి న్యాయం చేయండి. నాగార్జున సాగర్ జవహర్ కుడి కాలువ పరిధిలో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో సుమారు 543,000 ఎకరాల్లో రబీ సాగు చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో 3 ఏళ్లుగా వరికి దూరమవుతున్న అన్నదాతలు ఈసారి వరి పంట వైపే మొగ్గు చూపారు. నకరికల్లు, కారంపూడి, మాచర్ల, పిడుగురాళ్ల తదితర ప్రాంతాల్లో వివిధ దశల్లో పనులు చేస్తున్నారు. తీరా అధికారులు ఆరుతడి పంటలే వేసుకోమని సూచించడం ఆవేదనకు గురిచేస్తోంది. ఏప్రిల్ 20 వరకు నీళ్లివ్వకపోతే ఏ పంట చేతికి రాదని వాపోతున్నారు. నారులు పోసినాక చెప్పారండి, అప్పుడు వేసుకొచ్చి విత్తనాలు పోసాం. ఇప్పుడు చివరి నారు పెరిగినాక ఇప్పుడు వద్దు అంటున్నారు. మాకు ఏప్రిల్ 20 దాకా సరిపోతాయి అండి. అందరూ మెరగశీలు మొక్కజొన్న వేస్తున్నారు. మాకు పళ్ళు పోయి కాదని మేము నారు పోసినాక మాకు ఈ మాట చెప్పారు. జనవరి 10 ఆ మధ్యలో నాటే మొక్కజొన్న 120 రోజులు పైరు. ఇది కూడా ఏప్రిల్ 15 20 దాకా నెత్తి మొక్కజొన్న కొంతవరకు ఒడ్డును పడతాం. ఇప్పటి వరకు ఇంత మొంగల 6 దళ్ళు అన్నారు. మొక్కజొన్న వేసినా ఇంత మొంగలు పట్టిన నష్టపోయినా నీళ్ళు అనుకుంటానికి ఇవ్వలేదు. ఇప్పుడైనా సకరంగా నీళ్ళు ఇస్తే ఈ పంటలు గట్టెక్కుతున్నాయి. రబీలో కుడి కాల్వకు రోజుకు 8,000 క్యూసెక్ల వంతున నీరు ఇచ్చేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ఆరుతడి పంటలకు 5 తడులు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రధాన కాలువ నుంచి మేజర్లకు నీటిని నిర్ణీత సమయంలో వదులుతూ వారాబంది పాటిస్తున్నారు. కాగా కుడి ఎడమ కాలువ పరిధిలోని ఎత్తిపోతల పథకాలకు ఈ రబీకి నీరందించలేమని అధికారులు స్పష్టం చేశారు. అలాగే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా వరి పంట వేయొద్దని తేల్చి చెబుతున్నారు. సాగర్కు వరి పంటలకు వెళ్ళొద్దని కూడా చెప్పడం జరిగింది. వరి పంట వెళ్ళే వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటే వాళ్ళు వెళ్తే వెళ్ళొచ్చని కూడా సందర్భంగా కూడా చెప్పడం జరిగింది. టోటల్గా NSP వాటర్ హౌస్ మార్చి 31కి ఇచ్చిన ఎలకేషన్ 50 TMC ఆఫ్ వాటర్ మాకు జోన్ 1కి ఇచ్చిన వాటర్ మాత్రం గ్యారంటీగా అయిపోతుంది. కాబట్టి మార్చి 31 తర్వాత వాటర్ ఇవ్వడం జరగదని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. నల్గొండ జిల్లా రైతులది ఇదే దుస్థితి. నాగార్జున సాగర్ ఎడమ కాల్వ పరిధిలో 431,000 ఎకరాల్లో రబీ సాగు చేస్తున్నారు. ఇందుకోసం 60 TMC నీరు అవసరం కాగా 50 TMC కేటాయించారు. ఈ నెల 16 నుంచి నీటి విడుదల ప్రారంభం కాగా ఫిబ్రవరి 2 వరకు నిరంతరాయంగా నీరు సరఫరా చేయనున్నారు. అనంతరం 10 రోజుల విడుదల, 5 రోజుల నిలుపుదల పద్ధతిలో నీటి విడుదల కొనసాగనుంది. అయితే నీటి ప్రణాళికపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మాకు 5 ఎకరాలు ఉందండి. పోయినసారి అట్నే దోమకాడు వచ్చిపోయింది. ఈ ఆరుదల పంట వల్ల కూడా అన్ని పంటలు కూడా అన్ని పొలాలు కూడా ఎండిపోయేటట్టు ఉంది. మాకు పుల్లుకి నీళ్ళు ఇవ్వాలి. 5 ఎకరాలు కౌలుకి చెప్తున్నా, మరి 6 తొలిటా సరిపోతాయి మాకు? పుల్లుకి ఎత్తినా బాగా సరిపోతాయి. ఇప్పుడు రైతులు మేము కౌలుకి పొలం తీసుకొని పొలాలు చేస్తున్నామండి. ప్రభుత్వం 6 తొలలు ఉంటుంది. ఈ వచ్చిన నీళ్ళకి పంటలు పండకపోతే మేము కొంచెం నష్టపోయేటట్టు. ప్రస్తుతం నాగార్జున సాగర్లో 545 అడుగుల మేర నీటి మట్టం ఉండగా 199 TMC నీటి నిల్వ ఉంది. రైతులు సాగు చేసిన వరి పంట చేతికి రావాలంటే అదనంగా మరో 30 TMC కావాలి. ఏప్రిల్ 1 చివరి వరకు నీరు అందేలా చర్యలు తీసుకుంటే గట్టెక్కుతామని రైతులు కోరుతున్నారు.